నభయం అన్న ఈ మధ్య కొంతమంది ప్రేమికులు తెగించి రోడ్లపై పార్కుల్లో నిర్మానుష్య ప్రదేశాల్లో చేస్తున్న విచ్చలవిడితనం సమాజం తలదించుకునేలా చేస్తుంది ఇక విజయవాడ బస్ స్టేషన్ ఓ గదిలో వ్యవహారం చూస్తే వామ్మో ఇది బస్ షెల్టరా లేక పార్కా అని ఆశ్చర్యం కలుగుతుంది ఆర్టీసీ రీజియన్ అధికారుల లింక్ టికెట్ ప్రయాణికుల సౌకర్యం కోసం పండిట్ నెహ్రూ బస్ లో లింక్ షెల్టర్ ను ఏర్పాటు చేశారు బస్ స్టేషన్ డిపాచర్ బ్లాక్ లోనే ప్రత్యేకంగా ఈ వేదికను ఏర్పాటు చేశారు ఇందులో ప్రయాణికులు కూర్చోవడానికి సేద తీరడానికి ఏర్పాట్లు చేశారు బస్ స్టేషన్ కు బస్ స్టేషన్ నుంచి మరో ప్రాంతానికి కలిపి ఒకేసారి లింక్ టికెట్ తీసుకునే ప్రయాణికులకు ఈ ప్రత్యేక సౌకర్యం కల్పించారు ఈ సౌకర్యం వల్ల అలసిపోయిన వాళ్లకు రిలీఫ్ గా ఉంటుందని భావించారు అంతేకాదు మార్గ మధ్యలో కార్లు ఆటోలు మ్యాక్సీ క్యాబ్లను ఆశ్రయించకుండా నేరుగా ఆర్టీసీ బస్సులోనే వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆర్టీసీ అధికారులు భావించారు అంతా బాగానే ఉంది కానీ ఎంతైనా ఆర్టీసీ సిబ్బందికి అన్ని చూసుకునే తీరిక ఎక్కడుంది అందుకే పర్యవేక్షణ లోపించింది అయితే ఈ మధ్య కొన్ని ఆరోపణలు వెల్లువెత్తడంతో సదరు అధికారికి వెంటనే గుర్తుకు వచ్చి కొంతమంది అధికారులను అక్కడికి పంపించారట సహాయ అధికారి అక్కడికి వెళ్లి చూడగా జంటలు తప్ప సాధారణ ప్రయాణికులు ఎవరు లేరని గుర్తించారు లింకు షట్టర్ లో సేదు తీరుతున్న జంటలు సరదాగా మునిగిపోవడంతో ఆ అధికారి విస్తిపోయారు ఏదో చేయాలని చూస్తే అది ఏదో అయినట్లు ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనుకుంటే గా మారిపోవడంతో లింకు షెల్టర్ ను మూసి వేయించమని ఆదేశించారు ఆర్టీసీ అధికారులు ఒకటి తలిస్తే జరిగింది ఒకటి కావడంతో అప్పటి నుంచి బస్ స్టేషన్ లో ఈ లింకు చాలా హాట్ గురు అనే సిబ్బంది నుంచి సెటైర్లు వినిపిస్తున్నాయి